ఏపీ గవర్నమెంట్ మూడోసారి తన బడ్జెట్ ని సక్సెస్ఫుల్ గా ప్రవేశపెట్టింది. 2.20 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు దానికి సంబంధించిన బడ్జెట్ డీటెయిల్స్ ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చదివి వినిపించారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఇన్పుట్ ఎడిటర్ సునీల్ అందిస్తారు. సునీల్, ఓవర్ టు యూ. మహాలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ రాజకీయ వర్గాలు ఆశించిన విధంగా ఊహించిన విధంగానే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పూర్తిగా సంక్షేమాన్ని ముసుగుని తొడుక్కుంది. 3 నెలల్లో అసెంబ్లీకి లోక్సభకు ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో అందరూ ఊహించినట్టు విధంగానే సంక్షేమ బడ్జెట్కు ప్రధాన పీట వేశారు. మొత్తం సంక్షేమ రంగానికి 65,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటూనే కొత్త పథకాలు ప్రకటించారు, వాటికి కేటాయింపులు కూడా చేశారు. ఇది ఆసక్తికరంగా ఉన్నటువంటిది. అంటే పూర్తిగా ఇది ఎలక్షన్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్తగా ఇచ్చినటువంటి పథకాలను చూసినట్టయితే ఈ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని చెప్పుకోవచ్చు. వ్యవసాయ రంగానికి అన్నదాత సుఖీభవ పేరుతో 5,000 కోట్లు గతంలో లేనటువంటిది కొత్త పథకం ఇది. కొత్తగా 6 పథకాలు ప్రవేశపెట్టారు. ఆ ప్రకటించిన పథకాలు ఏంటంటే అన్నదాత సుఖీభవకు 5,000 కోట్లు, అట్లాగే కొంత సోషల్ ఇంజనీరింగ్ కోసం ఈ బడ్జెట్ లోపల ఎక్సైజ్ చేసినట్టుగా కనపడుతుంది. క్షత్రియ కార్పొరేషన్, దాదాపు చాలా బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, వాటికి నిధులు కూడా కేటాయిస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఫెడరేషన్లో ఉన్న వాటన్నిటి కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు బీసీ విషయం లోపల. అలాగే క్షత్రియ కార్పొరేషన్ కూడా 50 కోట్లు, హౌస్ సైట్స్ భూసేకరణకు 500 కోట్లు కేటాయించారు. ఇవన్నీ కొత్త ప్రాజెక్టులు. ఎంఎస్ఎంఈ అంటే స్మాల్ మీడియం మైక్రో, ఇవి మైక్రో స్మాల్ మీడియం సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలుగా 400 కోట్లు ఇచ్చారు. మొన్ననే చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లతోటి కాసేపు గడిపి వాళ్లకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తామన్నారు, అది బడ్జెట్లో ప్రతిబింబించింది. డ్రైవర్స్ సాధికార సంస్థకు 150 కోట్లు ప్రకటించారు. అట్లాగే మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు 100 కోట్లు కేటాయించారు. వీటితో పాటు నిరుద్యోగభృతి, మొన్నటి వరకు నిరుద్యోగభృతి 1,000 రూపాయలు అన్నారు నెలకు, కానీ ఇప్పుడు దాన్ని రెట్టింపు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిరుద్యోగభృతి బడ్జెట్ ఎన్నికల హామీలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో పట ఇక్కడ కూడా దాన్ని రెట్టింపు చేశారు. 1,000 రూపాయలు అనేటువంటి గతంలో ప్రకటించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు దాన్ని 2,000 చేస్తూ బడ్జెట్లో కూడా కేటాయింపులు జరిపింది. వాటితో పాటు వ్యవసాయ రంగానికి, అట్లాగే మిగతా వాటి బీసీ వెల్ఫేర్కు, వీటన్నిటి కూడా పెద్ద ఎత్తున కేటాయింపులు గత బడ్జెట్తో పోల్చినట్టయితే పెద్ద మొత్తంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. 26% అధికంగా గత బడ్జెట్తో పోల్చినట్టయితే 2018-19 బడ్జెట్ అంచనాలకి, దాన్ని రివైజ్డ్ అంచనాలకు కూడా పెంచి చూపించారు. ఇది ఆసక్తికరంగా ఉంది. ఎప్పుడు కూడా బడ్జెట్ ఎట్లా ఉంటుందంటే ప్రతిపాదన అంచనాలకి, సవరించిన అంచనాలకి మధ్య తేడా ఉంటుంది. ఎప్పుడు కూడా రెవెన్యూ రిసీట్స్ తగ్గుతాయి కాబట్టి అప్పులు ఆశించిన విధంగా దొరకకపోవచ్చు. కాబట్టి ప్రతిపాదన బడ్జెట్కి, అంచనాల బడ్జెట్కి, సవరించిన బడ్జెట్కి మధ్య తేడా ఉంటుంది. సవరించిన బడ్జెట్ కొద్దిగా తక్కువగా ఉంటుంది, కానీ ఈసారి ఈ సవరించిన బడ్జెట్ ఎక్కువగా ఉంది. గత ఏడాది 2018-19 బడ్జెట్ 191,163 కోట్లు ఉన్నట్టయితే ఇప్పుడు రివైజ్డ్ ఎస్టిమేట్స్ 196,948 కోట్లు కనబడుతుంది. దాన్ని ఈసారి 226,177 కోట్లకి పెంచి చూపుతున్నారు. అయితే ఆసక్తికరమైనది అంటే 2014-15 ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 111,000 కోట్లు ఉండేది. ఇప్పుడు ఈ 5 ఏళ్లలోనే రాష్ట్ర బడ్జెట్ 2x పెరిగింది, అంటే రెట్టింపు అయింది. 111,000 ఉన్నది, ఇప్పుడు 126,000 కోట్లకు పెరిగింది. ఇది ఆసక్తికరమని చెప్పుకోవచ్చు. మరి ఆ మేరకు రెవెన్యూ రిసీట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి అనేటువంటిది ఆసక్తికరంగా ఉంది. మరి నిధుల మాట సరే, ఆ నిధులు బడ్జెట్ కేటాయింపులు సరే, నిధులను ఏ విధంగా సమకూర్చుకుంటారు అనేది ఆసక్తికరంగా ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తేబోతుంది, అంత బారోయింగ్స్గా చూపెడుతున్నారు. ఇప్పటి వరకు 249,000 కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు చేసింది. అదే బడ్జెట్లో ఆర్థిక మంత్రి కూడా అంగీకరించినటువంటిది. బడ్జెట్ స్పీచ్లో ఆయన చాలా స్పష్టంగా అంగీకరించారు బడ్జెట్ లోపల ఎంత మేరకు అప్పులు ఉంటాయనేటువంటిది. ఇక ఈ కేటాయింపులు చూసినట్టయితే ఈ ఎఫ్ఆర్బిఎం పరిధి లోపలికి ఉన్నప్పటికీ, ఎఫ్ఆర్బిఎం అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్, జిఎస్డిపి లోపల 3.5కి మించకుండా ఉండాలి. ఇది 3.2 వరకు పోతుంది. మరి ఇది కొంత ఆందోళనకరంగా ఉండేటువంటిదే. మొత్తం మీద 2020 తర్వాత దేశంలో ఆర్థిక లోటు ఉండేటువంటి బడ్జెట్ రాష్ట్రం ఏదైనా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ ఒకటే అని చెప్పేసి ఆర్థిక సంఘం చెప్పినట్టు నేపథ్యంలో అదే పరిస్థితి నిజమయ్యేగా కనపడుతుంది. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలన్నీ కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ కొంత పురోగతి సాధిస్తున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెవెన్యూ రిసీట్స్ లోటుతోటి కొంత ఆర్థిక లోటును పెంచుకుంటూ పోతుంది. మరి ఈ పెరుగుతున్నటువంటి అప్పులంతా కూడా ఇబ్బందికరంగా పోతాయి. ఇప్పటికే ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది అనేటువంటి ప్రతిపక్షాల విమర్శలకు ఏమాత్రం ఖాతరు చేయకుండా ఈ బడ్జెట్ అయితే పూర్తిగా సంక్షేమ రంగానికి పెద్దపీట వేసింది. మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ మిగతా అన్ని వెల్ఫేర్కి సంబంధించి కూడా బడ్జెట్ అలొకేషన్స్
గత ఏడాదితో పోల్చినట్టయితే పెద్ద స్థాయిలో పెంచారు. అగ్రికల్చర్కి 26% పెరిగినాయి. అట్లాగే ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి కూడా 18% పెరిగాయి. మిగతా వాటన్నిటికీ కూడా హైయర్ ఎడ్యుకేషన్కి 11% పెరిగాయి. బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్కి 32% పెరిగాయి. మిగతా అన్ని క్యాస్ట్కి సంబంధించి కూడా ఇదే విధంగా వెల్ఫేర్ను పెంచి చూపించినటువంటి పరిస్థితి కనబడుతోంది ఈ బడ్జెట్ లోపల. మరి వీటన్నిటికీ ఒకటే మార్గము, ఇవన్నీ కూడా మీట్ కావాలంటే, ఈ అంచనాలన్నింటినీ కూడా చేరుకోవాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల బాట పట్టక తప్పదనిపిస్తుంది. ఇప్పటికే బడ్జెట్ ఆమోదం లేకుండా కార్పొరేషన్ ద్వారా 92,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది. మొత్తం 2.5 లక్షల అప్పులు పేరుకుపోయాయి అనేటువంటి విపక్షాల ఆరోపణల నేపథ్యంలో పట వీటన్నిటికీ అధికార పక్షం ఏ విధంగా సమాధానం చెప్తుంది. మరి ఎఫ్ఆర్బిఎం పరిమితికి దరిదాపుగా ఉంటుంది, 3.2 వరకు ఈ ద్రవ్యలోటు ఉంది కనుక ఈ ద్రవ్యలోటును ఏ విధంగా పుచ్చుకుంటారు. గత బడ్జెట్ లోపల రెవెన్యూ మిగులు చూపించినటువంటి ఆర్థిక మంత్రి మళ్ళీ ఆ రెవెన్యూ మిగులు చూపించలేకపోయారు. బడ్జెట్ రివైజ్ ఎస్టిమేట్ రెవెన్యూ లోటే చూపెట్టారు. ఇప్పుడు కూడా ఆ రెవెన్యూ లోటే విధంగా ఉంది. మరి ఈ మొత్తం అయితే కూడా అప్పుల బాట పట్టక తప్పదనిపిస్తోంది. మహాలక్ష్మి సునీల్, ఒక రకంగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓవరాల్ బడ్జెట్పై విపక్షాలు పెదవి విరిచే అంశాలేంటి? అట్ ద సేమ్ టైం రైతులకు కానీ సంక్షేమ పథకాలకి సంబంధించి కానీ గవర్నమెంట్ ఒక సాటిస్ఫాక్టరీ నంబర్ని ప్రవేశపెట్టిందని అనుకోవచ్చా? 3 నెలల ఎన్నికల నేపథ్యంలో ఏ ప్రభుత్వం అయినా కూడా పూర్తిగా సంక్షేమ బాటే పడుతుంది. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వము యనమల రామకృష్ణుడు బడ్జెట్ కూడా పూర్తిగా సంక్షేమం ఉంది. ఆ మాటకు వస్తే 2018-19 బడ్జెట్ కూడా పూర్తిగా సంక్షేమ బాటే ఉంది. అప్పుడు కూడా వ్యవసాయానికి పెద్దపీట వేశారు. ఆ బడ్జెట్లోనే నిరుద్యోగ వృద్ధికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉంది, 100 కోట్లు మాత్రమే కేటాయించినటువంటి పరిస్థితి. ఇప్పుడు దాన్ని రెట్టింపు చేశారు. ఓటర్ అకౌంట్ అన్నప్పుడు కేవలం ఎక్స్ట్రా మన ఎక్స్పెండిచర్ని డ్రా చేయడానికి మాత్రమే 4 నెలల పాటు ఈ ప్రభుత్వము ఖర్చులు డ్రా చేసుకోవాలి. ఏ రూపాయి ఖర్చు పెట్టాలన్న కూడా అసెంబ్లీ అనుమతి అవసరం కాబట్టి ఓటాన్ అకౌంట్లో కేవలం టు డ్రా ది ఎక్స్పెండిచర్ మాత్రమే ఉంటుంది. కానీ ఓటాన్ అకౌంట్ అంటూనే పూర్తిస్థాయి బడ్జెట్ నిధుల కేటాయింపులు కూడా చేశారు. మరి ఈ ప్రభుత్వం ఎన్నికల తర్వాత మనం గెలిచిన తర్వాత ఇదే విధంగా ఉంటుందా? మరి అప్పుడు పెట్టేటువంటి రివైజ్డ్ ఎస్టిమేషన్ బడ్జెట్ పూర్తిస్థాయిలో ఇంత సంక్షేమంగా ఉంటుందా అనేటువంటి ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశాలు ఎన్నికల బడ్జెట్ అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. గత ఏడాది సంక్షేమ బాట పట్టినట్టుగానే ఈసారి కూడా సంక్షేమ బాట పట్టారు. అవన్నీ కూడా ఈ బడ్జెట్ లోపల ఎంత మేరకు కేటాయించారనేది ఇది ఓటాన్ అకౌంట్ కాబట్టి ఆ లెక్కలను మేము చెప్పలేమనేటువంటి ఒక సాకును ఈ ప్రభుత్వం చూపట్టు. అట్లాగే గత కొంతకాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము శ్వేతపత్రాల పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళింది, మేము అంత చేశాం ఇంత చేశామని చెప్పేసి ఈ ప్రగతి నివేదికలు ప్రజల్లోకి వెళ్ళినట్టయితే కొంతమేరకు ఈ ప్రభుత్వానికి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది అనేటువంటి అంచనాలే స్పష్టంగా ఈ బడ్జెట్లో కనబడ్డాయి. కానీ ఈ నిధులు ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఈ బడ్జెట్లో పట్టినే వాళ్ళు ప్రభుత్వం చెప్తున్నటువంటి రెవెన్యూ లోటే పెద్ద ఎత్తున కనబడుతుంది. మరి ఈ రెవెన్యూ లోటును ఏ విధంగా పూడ్చుకుంటారు అనేటువంటిదే ఆసక్తికరంగా ఉంది. మొత్తం 32,390 కోట్ల ఆర్థిక లోటు ఉంది. రెవెన్యూ లోటు 2,099 కోట్లు ఉంది. మరి ఈ ఆర్థిక లోటు అనేది మొత్తం రాబడికి మొత్తం వ్యయానికి మధ్య ఉన్నటువంటి తేడాను ద్రవ్యలోటుగా మనం ఆర్థిక లోటుగా మనం చెప్పుకుంటాము. మరి ఈ 32,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఇస్తారంటే బారోయింగ్స్ అప్పులు తేవాల్సిందే. ఇప్పటికే మరి ఎఫ్ఆర్బిఎం పరిధి కేంద్ర ప్రభుత్వం పెంచింది, 3% నుంచి 3.5% పెంచింది జిఎస్డిపిలో. కాబట్టి ఆ మేరకు కొంత వెసులుబాటు ఉంటుంది. మళ్ళీ అప్పులు తెచ్చుకుంటారు. ఇప్పటికే 2.5 లక్షల కోట్ల అప్పులు పెరిగిపోయాయి. బడ్జెట్ లేకుండా ఆమోదం లేకుండా కార్పొరేషన్ల ద్వారా ఇప్పటికే 92,000 కోట్ల రూపాయలు సుమారుగా 1 లక్ష కోట్ల మేరకు ఆ విధంగా దొడ్డిదారిన అప్పులు తెచ్చారనేటువంటి విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ మొత్తం అయితే మరి ఈ సంక్షేమానికి అయితే పెద్దపీట వేశారు. ఓట్ల గాలం కోసం ఈ బడ్జెట్ ఉందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రతిపక్షాలు అదే విమర్శలు చేస్తాయి, కానీ వీళ్ళు మాత్రం మేము సంక్షేమ బడ్జెట్ అని చెప్పి చెప్పుకుంటారు. కానీ మొత్తం మీద భారం పడేది మాత్రం సామాన్యులపైనే. ఏదో విధంగా ఏదో రకంగా వాళ్ళు ప్రజలపై నుంచి రాబట్టుకోవాల్సిందే తప్పించి వేరే మార్గం లేదు. అయితే నిధుల కోత ఖచ్చితంగా ఉంటుంది, కేటాయింపుల కోత ఉంటుంది. బడ్ ఎన్నికల తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వానికి ఇది పెద్ద భారం అవుతుంది. అప్పుడు ఇవన్నీ కూడా కేటాయింపుల లోపల తీవ్రస్థాయిలో కోత పెట్టడం ఖాయంగా కనపడుతోంది. ఇప్పుడు ప్రతిపాదిస్తున్నటువంటి అంచనాల బడ్జెట్కి రేపు ఎన్నికల తర్వాత పెట్టబోయేటువంటి సవరించినటువంటి బడ్జెట్కి హిందూ మహాసముద్రం దాఖాతం ఉన్నా కూడా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. మహాలక్ష్మి సునీల్, ఇప్పటికే మీరన్నట్టుగా నిజంగానే ఏపీ అంతా కూడా అప్పులమయంగా ఉంది అంటున్నారు. నిజంగానే ఇప్పుడు ప్రధానంగా కేంద్రం నుంచి అసలు నిధులు రావడం లేనిది అనేది మరొక ఆరోపణ. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులు సక్సెస్ఫుల్గా అమలు చేయడంలో ఎంతవరకు ఏపీ గవర్నమెంట్ సక్సెస్ అవుతుంది, ఇది ఎంతవరకు విపక్షాలకి ఒక పాజిటివ్ పాయింట్ అవుతుంది, కలిసి వచ్చే అంశం అవుతుంది అంటారు? ఇప్పుడు కేటాయించిన నిధులన్నీ 1 రూపాయి కూడా తగ్గకుండా మొత్తం విడుదల చేసి అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడం తప్పించి వేరే మార్గం లేదు. 2014-15 2,11,000 ఉన్నటువంటి బడ్జెట్ ఇప్పుడు 2,26,000 కోట్లకు అంటే రెట్టింపైంది. 5 ఏళ్లలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంతమేరకు మేము క్రమశిక్షణ పాటించాం.
వసూళ్ళ లోపల కొంత పురోగతిని సాధించామని చెప్పేసి ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో చెప్పుకున్నారు. ఎంత రెవెన్యూ వసూళ్ళ లోపల పురోగతి ఉన్నప్పటికీ కూడా ఈ అంచనాలను చేరుకోవడంలో మాత్రం అది సాధ్యం కావట్లేదు. ఎందుకంటే భారీ అంచనాలు వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా అంచనాలు ఉన్నాయి. ఎందుకున్నాయి ఈ విధంగా అంచనాలు అంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. గత ఏడాది నుంచే సంక్షేమ బాట పట్టింది బడ్జెట్టు, ఈసారి అది స్పష్టంగా కనపడింది. ఓటనకుండా అయినప్పటికీ పెద్ద ఎత్తున కొత్త సంక్షేమ పథకాలు అన్నదాత సుఖీభవ లాంటిది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది, కేంద్రం కూడా రైతు బంధు ప్రవేశపెట్టింది కాబట్టి ఆ మేరకు ఎంతో కొంత ఈ రైతులకు కూడా ఈ ప్రభుత్వం చేయాలి కాబట్టి అన్నదాత సుఖీభవ అనేటువంటి ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టని చెప్పుకోవచ్చు. ఇది అయితే అప్పులు చేస్తే తప్పించి ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము కేటాయించిన నిధులన్నీ కూడా విడుదల చేసి ఖర్చు చేయలేదు. మరి ఎన్నికల తర్వాత కూడా ఇదే టెంపో ఉండాలంటే అప్పులు చేయాల్సిందే. మరి ఎంత మేరకు అప్పులు చేసుకుంటూ పోతారు? ఆర్థిక సంఘం ఇప్పటికే హెచ్చరించింది 2020 తర్వాత ఈ ద్రవ్యలోటు ఎక్కువగా ఉండేటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సాధించబోతుంది అనేటువంటి హెచ్చరికల నేపథ్యం లోపల మరి పూర్తిగా క్రమశిక్షణ తప్పినటువంటి ఈ ప్రభుత్వము, ఎన్నికల కోణంలో పెట్టినటువంటి ప్రభుత్వము ఏ విధంగా రెవెన్యూ వసూలు చేసుకోగలుగుతుంది, మరి రెవెన్యూ రాబడిని పెంచుకోగలుగుతుందే ఆసక్తికరంగా ఉంది మహాలక్ష్మి.